హాయ్ హలో వెల్కమ్ టు అమ్మమ్మాస్ యమ్మీ ఫుడ్. ఇవాళ స్పెషల్ ఏంటో అర్థమవుతుందా? మేబీ మీకు అర్థమవుతూనే ఉంటుంది. చికెన్తో నేను హలీం చేసుకున్నా. ఇవాళ మనం ప్రాసెస్ చూద్దామా? లేట్ ఎందుకు? వెళ్దాం పదండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చికెన్ 1 కేజీ తీసుకున్నా. ఇవి బోన్లెస్ చికెన్. ఇందులో ఉన్న బోన్స్ అన్నీ ఇలా స్టాక్ చేసి పెట్టుకున్నా. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్, 2 లార్జ్ ఆనియన్స్ తీసుకొని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నా. 1/2 బంచ్ కొరియాండర్, 1/2 బంచ్ మింట్ లీవ్స్, 1/2 కప్ నెయ్యి, ఘీ 1 టేబుల్ స్పూన్, అల్లము, జింజర్ గార్లిక్ పేస్ట్ 2, ఇవి మిర్చి 1/10 ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నా నేను. 1 కప్ కర్డ్, గోధుమ రవ్వ, ఇది హోల్ వీట్ రవ్వ, అండ్ ఇది కూడా ఓట్స్. ఈ రెండు కూడా నేను 1/2 కప్ తీసుకున్నాను, దీంతో మెజర్మెంట్ చేసుకున్నాను. శనగపప్పు, మినప్పప్పు, మైసూర్పప్పు, పెసరపప్పు ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మసాలా దినుసులు ఇవి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సజీరా, మీ పెప్పర్, ఇవన్నీ 1 లవంగాలు, పెప్పర్, ఇలాచి ఇవన్నీ 10 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సజీరా తీసుకున్నాను. ఇది 1/2 టేబుల్ స్పూన్ సెజమిన్ సీడ్స్, నువ్వులు, జీలకర్ర, 3 లెమన్, రుచికి సరిపడ సాల్ట్, బాదం పప్పులు అండ్ జీడిపప్పులు. 1 బాదం పప్పులు 12 తీసుకున్నాను. జీడిపప్పులు మన ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇవన్నీ పదార్థాలు ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనము పౌడర్ చేసుకుందాము. ఫస్ట్ మసాలా దినుసులు వేసుకుందాం. పెసరపప్పు, మైసూర్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఓట్స్, గోధుమ రవ్వ, జీరా అండ్ సిజమిన్ సీడ్స్, ఫైనల్లీ బాదం పప్పులు వేసుకుందాం. ఇప్పుడు పౌడర్ చేసుకుందాం ఫైన్గా. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇది మనం పక్కా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఇందులో కొద్దిగా నెయ్యి కరగనిద్దాం. ఫస్ట్ నెయ్యి కరిగిపోయింది. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మిర్చి పేస్ట్ వేసుకున్నాము. కొద్దిగా ఫ్రై అనిద్దాం. నేను నెక్స్ట్ మనం చికెన్ వేసుకున్నాం. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది చికెన్ నుంచి. అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. ఈ ఆనియన్స్తో ఫుల్ కలర్ వస్తుంది. పుదీనా, కొంచెం కొత్తిమీర, నెక్స్ట్ కర్డ్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ రోజ్ బెటల్స్. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం ఫ్లేవర్ రిచ్గా అవడానికి అని చెప్పేసి నేను వేస్తున్నాను. లాస్ట్ చికెన్ స్టాక్ పోసుకుందాము. ఈ చికెన్ స్టాక్ ఎలా తయారు చేసుకోవాలంటే, మనం చికెన్ బోన్స్ అన్నీ ఉంటాయి కదా, చూడండి లాస్ట్ చివరిలో వచ్చినాయి బోన్స్. నేను మొత్తం చేసినా కూడా ఆ బోన్స్ను అలా బాయిల్ చేసి పెట్టుకుంటే చికెన్ స్టాక్ వస్తుంది. కొంచెం అంత కలుపుకున్నాము. హైదరాబాదీ ఫ్లేవర్ రావడానికి నేను రోజ్ పెటల్స్, రోజ్ పెటల్స్తోనే చాలా కలర్ఫుల్ అయింది. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ పౌడర్ ఉంది కదా, పౌడర్ వేసుకోవాలి. లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఏమన్నా మీకు కన్సిస్టెన్సీ తక్కువ అనిపిస్తే, చికెన్ స్టాక్ ఉంది కదా, ఎక్స్ట్రా వాటర్ కూడా పోసుకోవచ్చు. ఫైన్గా కలపాలి.
చూడండి మన హరీస్ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఒక గ్లాస్ వాటర్ నేను ఎక్స్ట్రా పోసా. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ రానియాలి. అంటే దీన్ని కుకింగ్ టైం ఒక 45 మినిట్స్ ఉంటుంది. ఒక్కరు విజిల్ కంప్లీట్ అయిపోయింది, చల్లారిపోయింది కూడా. ఇప్పుడు మనం తీసుకుందాం మన చికెన్ హలీమ్ ఎలా ఉందో చూద్దాము. ఓ చూడండి కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలి. చికెన్ మొత్తం మెత్తగా అయ్యేదాకా స్మాష్ చేసుకోవాలి ఇలా. ఇది 2 విధాలుగా చేయొచ్చు. మనం ఈ రవ్వ మొత్తం చల్లారినాక గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేడి ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి మొత్తం స్మాష్ అయిపోయింది చికెన్. చూడండి తెలుస్తుందా కన్సిస్టెన్సీ, నార నార వచ్చింది. అంటే మొత్తం చికెన్ బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. లెమన్ జ్యూస్, 3 లెమన్స్ అప్పుడు చూపెట్టా కదా దాని జ్యూస్, కొంచెం కొరియాండర్, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా జీడిపప్పులు వేసుకుందాము. లాస్ట్గా ఘీ వేసుకుందాం. మన ఇంట్లో వేసుకుంటాను కాబట్టి మనకు నచ్చినంత ఆయిల్స్ వాడుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ ఘీ వేసుకోవచ్చు. ఘీ తినను ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, యువర్ చాయిస్. టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుందని నేను ఘీ తందేసా. చూడండి నేను కొంచెం ఆయిల్ తక్కువనే వాడినా. ఇలా చికెన్ హరీస్ చేసుకోవచ్చు. చికెన్ హరీస్ తినాలంటే ఓన్లీ రంజాన్ అవసరం లేదు, ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు మన ఇంట్లో మన చేతితోనే వండుకొని ఇలా హాయిగా చికెన్ హరీస్ని ఎంజాయ్ చేయొచ్చు. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నెక్స్ట్ మన చికెన్ హలీమ్ని సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. సో మన చికెన్ హలీమ్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూసారు కదా, రేర్ డిష్, ఇంట్లో చాలామంది చేసుకోరు. ఈసారి మీరు ఈ వీడియో చూసినందుకు ఇంట్లో తప్పకుండా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద రెసిపీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మస్ యమ్మీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.